బిగ్ బాస్ సీజన్ 6 లో ప్రెజెంట్ 12th వీక్ అయితే రన్ అవుతుంది అండ్ బిగ్ బాస్ హౌస్ లో ప్రెజెంట్ 9 మెంబర్స్ అయితే కంటెస్టెంట్లు గా ఉన్నారు. అయితే బిగ్ బాస్ ఈ 12వ వారాన్ని ఫ్యామిలీ వీక్ గా అయితే మార్చేశారు. ఈ వారం ఒక్కొక్క ఫ్యామిలీకి సంబంధించిన మెంబర్ అయితే హౌస్ లోకి ఎంట్రీ వాళ్ళతోని ఉన్న హౌస్ మేట్స్ తోని కొంతసేపు అయితే మాట్లాడి వెళ్తున్నారు. ఈ విధంగా చూసుకుంటే షో 2 అంటే మన శ్రీహాన్ గురించి సిరి అయితే బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ అయ్యింది. ఎంటర్ అవుతూనే అందరినీ పలకరించుకుంటూ వచ్చింది సిరి. సిరిని చూడగానే శ్రీహాన్ బాగా ఎమోషనల్ అయి తన హక్ చేసుకొని అక్కడే కొంత ఏడ్చాడు కూడా. అయితే చోటు సిరిని నేను గేమ్ ఎలా ఆడుతున్నాను, నా గేమ్ ఎలా ఉంది అని అడిగితే దానికి సిరి అందరి ముందు నువ్వు బాగానే ఆడుతున్నావు, నీ గేమ్ బాగుంది అంటూ అందరితో మాట్లాడి సిరి శ్రీహాన్ని పక్కకి తీసుకెళ్లి మాత్రం నీ గేమ్ ఈ మధ్య తుప్పాస్ గేమ్లో తయారయ్యింది, మధ్య వరకు నీది గేమ్ బాగానే ఉండేది కానీ ఈ మధ్యన నీ గేమ్లో చాలా మెలికలు తిరిగాయి, నువ్వు టైటిల్ విన్నర్గా ఉండాల్సిన వాడివి కానీ ఎందుకు ఇలా అయిపోయావో నువ్వే ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఇనయ కీర్తి వీళ్ళ మీదే ఫైర్ అవుతూ ఉంటావు, ఆ ఎటకారం తగ్గించుకొని కొంచెం రేవంత్ని చూడు, రేవంత్ ఎలా ఉంటున్నాడు ఎలా గేమ్ ఆడుతున్నాడు అనేది ఇనయతో పెద్దగా పెట్టుకోవడం మానే. అలాగే శ్రీ సత్యాన్ని ఎందుకు ప్రతి దాంట్లో వెనకేసుకుని నా ఫ్రెండ్ అని తిరుగుతుంటావు అంటూ ఇలా కొన్ని టాపిక్స్ అయితే మాట్లాడింది అండ్ రేవంత్ని చూసి గేమ్ ఆడమంటూ చెప్పింది, అంటే హింట్ ఇచ్చిందని చెప్పుకోవాలి రేవంత్ విన్నరని. అండ్ ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీరు ఎవరికి ఓట్ చేస్తున్నారనేది కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.